ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించిన జిల్లా వైద్య అధికారిని ఆర్ శ్యామల. ప్రత్యేక హోదా అంశంపై భారీ నిరసన చేపట్టిన సిపిఎం సిపిఐ నాయకులు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ నేత చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేసిన వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకులు. అర్చక స్వాముల చేత నగరంలోని మూడు గుళ్లలోనూ అక్రమ సంపాదన తెరతీసిన ఈవో మాధవి వైనాన్ని దైవస్థాన చైర్మన్ మారం కిషోర్ వివరించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈవో చేస్తున్న అక్రమ వసూళ్లపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ ఆంజనేయ, శ్రీ వెంకటేశ్వర టెంపుల్స్, లాలాపేట, గుంటూరు, నందూరు. మేము బాలక మండలిగా ఏర్పడి 7 నెలలు అవుతుంది. మేము అందరం వచ్చిన కారణం ఏంటంటే ఈ మూడు గుళ్ళు కూడా పూర్వ వైభవం తావడానికి ప్రమాణ స్వీకారం చేసి ఉన్నాము. కానీ ఇక్కడ పైన పరిస్థితుల పైన అధికారులు కానీ ఎవరు మాకు సహకరించట్లేదు. ఇక్కడ ఈవో గారు కానీ ఎవరు కూడా సహకారాలు అందించకపోవడం వల్ల ఏ డెవలప్మెంట్ కూడా చేయలేకపోతున్నాం. మేము వచ్చినప్పుడు మటుకు చాలా డెవలప్ చేయాలి, గుళ్ళు పూర్వ వైభవం తావాలనుకున్నాం. కానీ మా మాటలు ఏవి కూడా ఇక్కడ చెల్లుబాటు అవ్వట్లేదు. దీనివల్ల భక్తులకు కూడా మేము ఏమి కూడా ఏ విధమైన సహాయ సహకారాలు అందించలేకపోతున్నాం. మేము వచ్చినప్పటి నుండి చాలా చేద్దాం అనుకున్నాం, కానీ ఏం చేయలేకపోతున్నాం. ఈవో గారిని మార్చి దయచేసి పురప్రముఖులు అందరూ కూడా దీనికందు మాకు సహాయ సహకారాలు అందించి ఈవో గారిని మార్చి మంచి ఈవో గారిని మా మూడు దేవస్థానాలు కలిపి మంచి ఈవో గారిని ఏర్పరిచి ఈ మూడు గుళ్ళు కూడా డెవలప్మెంట్కి. సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో స్పెషల్ స్టేటస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానిక లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి భావన్ నారాయణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా అంశంపై ప్రతిపక్షం మరియు మిత్ర పార్టీలు అనేక ఉద్యమాలు చేస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం హోదా కోసం పోరాడకుండా చేస్తున్న వాళ్ళని బలవంతంగా అరెస్టులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో హోదా కోసం టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికైనా వెనుకాడబోమని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్థులు, యువజనులు, ప్రజానేకం మొత్తం కూడా గత 2 సంవత్సరాలుగా అనేక రూపాల ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. నిన్న ప్రత్యేకించి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో ఈ ప్రత్యేక హోదా సాధన కోసం నిరసన తెలియజేయడం కోసం వీధుల్లోకి వస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అన్ని చోట్ల విద్యార్థి, యువజనులు, ప్రజానేకాన్ని అణిచివేసి నిర్బంధకాండ ప్రయోగించింది, పోలీసులు ఉపయోగించింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంగా ఉద్యమాలు చేసిన హక్కు అందరికీ ఉంది. అలాంటి ఉద్యమాలు అణిచివేయటం సరైనది కాదు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు అయిపోయినాయి, అధికారం వచ్చింది, వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పి ప్యాకేజీ సరిపోతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానించడం చాలా సిగ్గు చేయడానికి విషయం. ఆయన రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడే ప్రత్యేక హోదాను తిరస్కరిస్తున్నారు. బయటకు మాత్రం రాష్ట్రాభివృద్ధి కోసం మేము కృషి చేస్తామని చెబుతున్నాడు. అంటే ఆచరణలో రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి కృషి చేయట్లేదని అర్థమవుతుంది. ఆయన పొరుగుతో తలకోక్కుంటున్నాడు. ఈ ప్రజా ఉద్యమాలు అణచివేస్తే ప్రజలు అంతిమంగా పాలకులకి బుద్ధి చెబుతారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎన్జీవో కాలనీలోని EUPHC అర్బన్ హెల్త్ సెంటర్లో డాక్టర్ జే త్రివేణి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీ నుంచి 2వ తేదీ వరకు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. 29వ తేదీ నుంచి 2వ తేదీ వరకు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. 29వ రోజున బూత్ యాక్టివిటీ, 2వ రోజున డోర్ టు డోర్ విజిట్ చేస్తారని, ఆశా వర్కర్స్ మరియు అంగన్వాడీ వర్కర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, ప్రతి తల్లి ఆ రోజు పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాలు నిండిన పిల్లల వరకు పోలియో చుక్కలు వేసి వాళ్లకు నిండు జీవితాన్ని ఇవ్వాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ త్రివేణి, ఏపీఎంఓ మురళి, శ్రీనివాస్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ రౌండ్ పల్స్ పోలియో గురించి ఎక్స్ప్లెనేషన్ చేద్దామని మిమ్మల్ని పిలిపించానండి. ఏంటంటే 29వ జనవరిన పల్స్ పోలియో కార్యక్రమం ఉంది ఫస్ట్ రౌండ్. సో ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం టీచర్స్ వెళ్ళి బూత్ యాక్టివిటీ ఫస్ట్ రోజు 29th ఉంటుంది. అదేంటంటే 0 to 5 ఇయర్స్ లోపు వాళ్ళకి పల్స్ పోలియో కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. 29th ఉంటుంది, 30th ఉంటుంది, 1st ఉంటుంది, 31st ఉంటుంది. సో 29th బూత్ యాక్టివిటీ ఉంటుంది, 30th 31st ఫస్ట్ వచ్చేసరికి హౌస్ టు హౌస్ ఉంటుంది. మ్యాక్సిమం 30th కవర్ చేయాలని, 29th కవర్ చేయాలనేసి 100% కవర్ చేయాలి. తర్వాత 30th నుంచి 1st వరకు హౌస్ టు హౌస్ యాక్టివిటీ ఉంటుంది. ఇన్ కేసు ఇళ్లలో ఏమన్నా ఎవరైనా పిల్లలు 0 to 5 ఇయర్స్ వాళ్ళు లేనప్పుడు ఆ ఇంటికి ఎక్స్ మార్క్ పెట్టాలి. ఇన్ కేసు ఆ 0 to 5 ఇయర్స్ వాళ్ళు ఉండి పల్స్ పోలియో చేయించుకున్నారంటే దానికి పి మార్క్ పెడితే సరిపోతుంది.
దాంతోపాటు హౌస్ టు హౌస్ యాక్టివిటీ చేసినప్పుడు మనకి చిన్నపిల్లల్లో పిగ్మెంటేషన్స్ ఏమైనా ఉన్నాయా, తెల్ల మచ్చలు ఏమున్నాయా, అవి కూడా రికార్డ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది పల్స్ పోలియో విజయంతో సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ది గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ వారు స్థానిక అరండల్పేటలో 3x2లో 29వ తేదీన నూతన బ్రాంచ్ను ప్రారంభించినట్లు బ్యాంకు చైర్మన్ బసవ కుటుంబరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 88 సంవత్సరాల పూర్వం విజయవాడలో స్థాపించి దినదినాభివృద్ధి చెందుతూ నేడు 11వ బ్రాంచ్ స్థాయికి ఎదిగినందుకు తమకెంతో గర్వంగా ఉందని చైర్మన్ బసవ కుటుంబరావు అన్నారు. గుంటూరులో మా గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 11వ శాఖ రేపు మంత్రి శాఖ మన మంత్రి గారైనటువంటి గోపాలకృష్ణ రెడ్డి గారి ద్వారా ఓపెన్ చేస్తున్న ఈ బ్యాంకుకి ఈ రోజున ఈ మీడియా కాన్ఫరెన్స్లో చెప్పేది ఏమిటంటే, మాది 88 సంవత్సరాలుగా గాంధీ కోఆపరేటివ్ బ్యాంకు విజయవాడలో మ్యూజియం రోడ్లో స్థాపించబడి చాలా తక్కువతో స్థాపించబడి ఇవాళ ఈ రోజున 650 కోట్ల దగ్గర డిపాజిట్స్తో అనేక మందికి సేవ చేస్తూ, ముఖ్యంగా ఇంతవరకు ప్రతి సంవత్సరము A1 గ్రేడ్లో వస్తూ స్టేట్లో చాలా ముందు ఉన్నటువంటి బ్యాంక్. టోటల్గా దీనికి మాకు వేఆఫ్ ఆపరేషన్ మొత్తం పూర్వమే హైదరాబాదు విజయవాడ కలిసినప్పుడే మాకు ఏరియా ఆఫ్ ఆపరేషన్ అంటే విజయవాడలో కానీ హైదరాబాద్లో కానీ టోటల్గా ఎక్కడైనా పెట్టుకునే అవకాశం వచ్చినా మేము కృష్ణా జిల్లా వరకే పరిమితమై ఉన్నాం. ఇవాళ ఈ రోజున గుంటూరు జిల్లాలో ప్రవేశిస్తున్నాం. రేపు జరిగే పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా వైద్యాధికారి ఆర్ శ్యామల తెలిపారు. శనివారం ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ప్రారంభించారు. ఆటోలపై భారీ జరిమానాలు విధిస్తూ విడుదల చేసిన జీవో నెంబర్ 884 గేజెట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ AITUC ఆటో యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు పలువురు సిపిఐ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. ఆటో కార్మికులు, లారీ యజమానులు, కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 888 జీవోకి వ్యతిరేకంగా ఈ రోజున పోరుబాట పట్టడం అనేది జరిగింది. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల్ని, ఉద్యోగుల్ని, చిన్న సన్నకారు వ్యాపారస్తుల మొత్తం పొట్టలు కొట్టి వాళ్ళు తినాల్సినటువంటి భోజనాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేటటువంటి విధానాలు అమలు జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే మున్సిపాలిటీలో కూడా ఇలాంటి జీవో ఒకటి ప్రవేశపెడితే దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం జరిగిన తర్వాత ఆ జీవోను అభయన్స్లో పెట్టడం అనేది జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ ఆటో కార్మికులకి, మొత్తం రవాణా రంగానికి, లారీ యజమానులకి సంబంధించి పెనుభారంగా సంభవించినటువంటి ఈ జీవోని రద్దు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా స్థాయి ధర్నా కార్యక్రమం ఈ రోజున కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నా తర్వాత కూడా అధికారుల వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి సానుకూలమైనటువంటి స్పందన కనుక రాకపోతే ఎక్కడికక్కడే అన్ని నియోజకవర్గ స్థాయిల్లో అవసరమైతే రహదారుల దిగ్బంధన చేసైనా సరే ఈ యొక్క పోరాటం కొనసాగించి విజయం సాధించి తీరుతామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక శంకర్ విలాస్ సెంటర్లో భారీ ధర్నా నిర్వహించారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన వైఖరి మార్చుకోవాలంటూ మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై శంకర్ విలాస్ బ్రిడ్జిపై బైఠాయించారు. ఈ సందర్భంగా వైసీపీ మహిళా నాయకురాలు ఝాన్సీ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఒక్క మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా వామపక్షాలు, విద్యార్థులైతేమి, నిరుద్యోగులైతేమి,
ఈరోజు మాకు ఆంధ్రాకు ప్రత్యేక ప్యాకేజ్ వద్దు, హోదానే మాకు కావాలని చెప్పి ఈరోజు రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితులన్నీ అందరూ మీడియా వాళ్ళు కూడా గమనిస్తూ ఉన్నారండి. ఆ రోజు అడ్డంగా మన రాష్ట్రాన్ని విడదీసేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకోకుండా కేంద్ర స్థాయిలో ఉన్న వెంకయ్యనాయుడు గారు, బీజేపీకి సంబంధించిన వెంకయ్యనాయుడు గారు, మాకు ప్రత్యేక ప్యాకేజ్ వద్దు, 5 సంవత్సరాలు కూడా ప్రత్యేక హోదా ఇస్తే సరిపోదు, 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలన్న వెంకయ్యనాయుడు గారు ఈ రోజున చూసినట్లయితే అసలు ఆ విషయం గురించే మాట్లాడొద్దు అనే సందర్భాన్ని రేజ్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విధంగానే మాట్లాడుతూ మాకు ప్రత్యేక హోదానే కావాలి, ప్యాకేజ్ వద్దు అని అన్న మాటలు కూడా మీ మీడియా ముఖంగానే అందరికీ ప్రజలకు తెలిసిన విషయమేనండి. సో సుజనా చౌదరి గారు అయితే 1000 కోట్ల బకాయిలు బ్యాంకులకు ఉండి ఎంతోమంది పొదుపు చేసుకున్న బ్యాంకుల్లో డబ్బులన్నీ తినేసి ఆయన ఒక జల్లికట్టు ఉద్యమం తీసుకున్నారు తమిళనాడులో. దాని స్ఫూర్తిగా మనం ఆంధ్రాలో కూడా ఈ ఉద్యమాన్ని ప్రత్యేక హోదా కావాలని ఉద్యమాన్ని తీసుకుందామనంటే ప్రజల్ని పందులతోనూ జంతువులతోనూ పోల్చిన సుజనా చౌదరి గారు, వీరు కూడా 1000 కోట్లు ప్రభుత్వాలకి బ్యాంకీలకి వాళ్ళు బకాయిలు ఉన్న మనుషులు స్పెషల్గా సుజనా చౌదరి గారు మాట్లాడటం చాలా విరుద్ధంగా ఉందండి. ఈ రోజున మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభాగం తరఫున, మహిళా విభాగం తరఫున ఒకటే చెప్పదలుచుకున్నాము, మాకు ప్రత్యేక ప్యాకేజీలు వద్దు, మా యొక్క జీవితాలు బాగుపడాలన్నా, మాకు పిల్లల భవిష్యత్తులు మెరుగుపడాలన్నా, ఆర్థికంగా పురోగతి సాధించాలి ఆంధ్రప్రదేశ్ అన్నా కానీ ప్రత్యేక హోదానే కావాలని చెప్పి మేము స్టాండ్ తీసుకున్నాము. ఈ ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కూడా మా నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు మా నగర అధ్యక్షులు అప్పారెడ్డి గారు కానీ, ముస్తఫా గారు గారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఇంతకంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని చెప్పి మీడియా ముఖంగా ఈ ప్రజల తెలియజేస్తున్నామండి. ఇంతటితో ఈ బులెటిన్ సమాప్తం. మరో బులెటిన్తో మీ ముందుకు వస్తున్నాం. అంతవరకు సెలవు, నమస్తే. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.